శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరితం 16-17 అధ్యాయం. గత అధ్యాయంలో చోల్కర్ తన ముక్కును చెల్లించినచో బాబా దాని నెట్లు ఆమోదించిరో చెప్పి తిని, ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చిన దానిని ఆమోదించుతుంటారు వారు. గర్వంతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దానిని తిరస్కరిస్తారు. బాబా ఆ కథలో స్పష్టంగా నిరూపించారు. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపులగుట చేత కేవలం బాహ్య విషయాలను లక్ష్య పెట్టేవారు కాదు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషంతో ఆతృతతో దాన్ని పుచ్చుకునేటువంటి వారు. నిజంగా సద్గురు సాయి కంటే ముద్ర స్వభావులు ఇంకెవ్వరూ ఉండరు. దయార్థ హృదయులు కూడా ఇంకెవ్వరూ లేరు. కోరిన కోరికలు తీర్చు చింతామణి కల్పతరువు వారికి సమానం కావు. మనము కోరినదెల్లా ఇచ్చున్నది కామధేనువు కూడా బాబాతో సమానం కాదు. ఎలా అనగా, అవి మనం కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు ఆచింత్యము ఏదైతే మనకు అవసరమో, ముఖ్యంగా ఆత్మ సాక్షాత్కారమును వారు ప్రసాదిస్తారు. ఒకనొకనాడు ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము ప్రసాదించమని బ్రతిమలాడెను. ఆ కథ ఇచ్చట మనం చెప్పుకుందాం. సర్వైశ్వర్యములను అనుభవిస్తున్న ధనికుడు ఒకరు ఉండెను. అతడు ఇండ్లను, ధనమును, పొలమును, తోటలను సంపాదించెను. వానికి అనేక మంది సేవకులుండేవారు. బాబా కీర్తి విని అది చెవుల పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని బాబాను వేడుకోవాలని చెప్పి తన స్నేహితుడితో చెప్పెను. తనకు వేరేమీ వలదని బ్రహ్మజ్ఞానం పొందినచో తనకు మిక్కిలి సంతోషం కలుగునని చెప్పెను. ఆ స్నేహితుడు ఇట్లు చెప్పెను, బ్రహ్మజ్ఞానం సంపాదించుట అంత సులభమైనటువంటి పని కాదు. ముఖ్యంగా నీ వంటి పేరాసగల వారికి అది మిగిలిన దుర్లభం. ధనము బాహ్యంగా భార్యాబిడ్డలతో తేలి మునుగుతున్న నీలాంటి వారికి బ్రహ్మజ్ఞానము ఎలా దొరుకును? నువ్వొక పైసానైనా దానం చేయని వాడివే. నీవు బ్రహ్మజ్ఞానముకై వెతుకుటకు నీ కోరిక ఎవరు నెరవేరుస్తారు అసలు? అంతే కదా, మనము లోభత్వము ధనము పైన వ్యామోహం ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ దొరుకుతుంది ఈ బ్రహ్మజ్ఞానం? సరే, వీళ్ళంతమంది ఎన్ని మాటలు చెప్పినా లక్ష్య పెట్టకుండా టాంగాను రాను పోను మాట్లాడుకొని షిరిడీకి వెళ్తారు. వెళ్ళి మసీదులోకి వెళ్తారు. వెళ్ళగానే బాబా పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసి, బాబా ఇక్కడికి వచ్చిన వారికి చూడండి ఎంత చాకచక్యమో లౌక్యం, మన తెలివితేటలు ఇక్కడే బయటపడతాయి. బాబా ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మజ్ఞానమును చూపెదవని విని నేనెంతో దూరం నుంచి వచ్చి తిని ప్రయాణం చే నేను మిక్కిలి బడలి తిని మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమ ఫలితము లభించును. అంటే లౌక్యంతోటి ఎంత తెలివితోటి ఇక్కడ ఈయన మాట్లాడాడు చూడండి. ఎందుకు తొందరగా ఎందుకు ఇవ్వమంటున్నాడు? రాను బోను బండి కట్టుకొని వచ్చాడు. రెండు టూ అండ్ ఫ్లో మనం టికెట్ తీసుకుంటే కొంత డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి ఆ బండి వాడితోటి రాను పోను మాట్లాడుకున్నాడు కాబట్టి తక్కువ ధరకు వచ్చిండు కాబట్టి అక్కడ కూడా లోభత్వమే. చూడండి, ఇక్కడే మన బుద్ధి బయటపడుతుంది. బాబాను అడిగేటప్పుడు కూడా చాలా మనం అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బుద్ధి మనమే బాబా ముందు బయట వేసుకుంటాం. కాబట్టి బాబాను అడిగేటప్పుడు ఏ విధంగా ఉండాలనడానికి ఇదొక నిదర్శనం. మనం కూడా లౌకికపరమైనటువంటి కోరికలు అడిగేటప్పుడు, బాబా నువ్వు నాకు అజ్జే నేను ఇది ఇస్తా, బాబా నాకు తెలుసు అది సంవత్సరం తర్వాత అయింది కానీ ఇప్పుడే చెయ్యి, ఇప్పుడు చేస్తే నేను ప్రశాంతంగా ఉంటా, ఇటువంటి అన్నీ కూడా మనము బాబాను అడుగుతూ ఉంటాం. అట్లా ఆ మాటలు విన్నటువంటి బాబా ఎంత అనుకువగా సమాధానం చెప్పాడు చూడండి. బాబా చాలామంది పట్ల కోపగించుకుంటారు. బాబా ఏది చేతిలో ఏది ఉంటే దాంతో ఇసిరి కొడతారంట. అది ఇసిరి కొట్టడం అనేటువంటిది బాబా ఆగ్రహించడం అనేటువంటిది మనల్ని అనుగ్రహించడానికి. వీణ్ణి వచ్చినటువంటి ఈ ధనికుణ్ణి బాబా అనుగ్రహించదలుచుకోలే. ఎంత ముద్దుగా మాట్లాడతాడంటే బాబా, ఇంత ముద్దుగా సచ్చరితలో ఎవరితో మాట్లాడలే బాబా. నా ప్రియమైన స్నేహితుడా, ఆతుర పడవద్దు.
త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మజ్ఞానము చూపెదను. నాది నగదు బేరమే కానీ ఉద్ధర బేరము కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము పలుకుబడి గౌరవము ఉద్యోగము రోగ నివారణ మొదలగు ప్రాపంచిక విషయాలని అడుగుచుంటారు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయాలు కావాలని అడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థిక విషయాల గురించి యోచించేవారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానం కావాలని అడుగునటువంటిది ఈరోజు ఇది శుభతరుణం. అదే అంతేకాకుండా ఇది శ్రేయస్కరమైంది కూడా. కనుక సంతోషంతో నీకు బ్రహ్మజ్ఞానమును దానికి సంబంధించినవన్నీ చూపెదను మిత్రమా. ఇంత అద్భుతమైనటువంటి విషయం అంటే బాబా చాలా కిటుకు ఇక్కడ చెప్పేశాడు. లౌకికపరమైనటువంటివి అడిగినవి ఇవ్వడానికి అసలు ఇక్కడ లోటే లేదు. రైట్, 100% గ్యారంటీ, లోటే లేదు. మనం కూడా చూస్తున్నాం లౌకికపరమైనటువంటివి అడగండి, అద్భుతమైనటువంటి త్వరగా అంటే ఎంత శీఘ్రంగా మీకు బాబా ఇస్తారో అంత శీఘ్రంగా ఇస్తారు. లౌకికపరమైనటువంటి వాటికి లోటు లేదు. కానీ పారమార్థికమైనటువంటి విషయమైనటువంటి బ్రహ్మజ్ఞానము మీరు పొందాలంటే మీకు ఏ ఏ లక్షణాలు ఉండాలి, వేటిని వదులుకోవాలి, మమతానురాగాలు, బంధాలు, బంధనాలు ఇవన్నీ ఉన్నటువంటి వారికి అసలు సాధ్యమా? చాలామంది అంటుంటారు ఇకేముందండి చివరి దశలో ఇక బాబానే బాబా దగ్గర ఎట్లయినా సరే పరమార్థాన్ని సాధించాలి అనుకుంటాను. నువ్వు నీ జీవితకాలంలో బాబాను ఆశ్రయించిన తర్వాత 10 ఏళ్లలో 15 ఏళ్లలో అనేక లౌకికపరమైనటువంటి కోరికలు బాబా దగ్గర నుంచి చాలా ఈజీగా సాధించి ఉంటాం. ఎప్పుడైతే నువ్వు పారమార్థికమైనటువంటి సాధన నువ్వు చేయాలనుకుంటావో, బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటిదే కావచ్చు, నువ్వు అన్నీ వదిలేసి పారమార్థికమైనటువంటి సాధన చేయాలనుకుంటావో, చాలా కష్టతరమైనటువంటి. ఎందుకంటే నీకు లౌకికపరమైనటువంటి కోరికలు తీర్చడానికి బాబా దగ్గర చెక్లిస్ట్ ఏం లేదు. ఆయన దగ్గర చెక్లిస్ట్ ఇది ఉంటేనే వీడికి అర్హతలు ఉంటేనే ఇది ఇస్తా అని చెప్పి అక్కడ ఒకే ఒక ప్రాతిపదిక ఉంది, ప్రేమానురాగాలు, ప్రేమతో కూడినటువంటి భక్తి. ఇదే ప్రాతిపదిక లౌకికపరమైనటువంటి కోరికలకు. బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి దానికి అనేక రకాలైనటువంటి చెక్ పాయింట్స్ ఉన్నాయి. ఈ 16-17 అధ్యాయాల్లో అద్భుతమైనటువంటి చెక్ పాయింట్స్ను బాబా చాలా అద్భుతంగా ఇక్కడ చెప్పి ఉన్నారు. అట్లా ఇదంతా నాటకము జరుగుతుంది. బాబా వానికి బ్రహ్మజ్ఞానం చూపెట్టుటకు మొదలుపెట్టాడు, కథ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఆడిని అక్కడే కూర్చోబెట్టి ఏదో ఒక సంభోషణలో దింపి ఒక కుర్రవాణ్ణి పిలిచి నందు మార్వాడి ఇంటికి పోయి 5 రూపాయలు చేబదులు తెమ్మన్నాడు. కుర్రవాడు వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి దగ్గర లేదని చెప్పారు. వారింటికి తాళం వేసి ఉందని చెప్పారు. కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని చెప్పాను. ఈసారి ఈ కుర్రాడు ఒట్టి చేతులతో తిరిగి వచ్చాడు. ఇలా 2 ముగ్గురు దగ్గరికి పంపించాడు, ఫలితం లేదు. ఈ విషయానికి సంబంధించి నాకు ఒకరు ఒక ప్రశ్న వేశారు. బ్రహ్మజ్ఞానం చూపెట్టమంటే నందు మార్వడి దగ్గరికి వెళ్ళి పిల్లవాడు తాళమేసిందని వచ్చాడు, బాలా దగ్గరికి పోయితే కూడా బాలా లేడని వచ్చాడు, ఇంకా 2 ముగ్గురు ఇళ్ళకు పంపించాడు. మరి బాబా సర్వంతర్యామి కదా, వాళ్ళ ఇళ్లల్లో లేరని తెలిసి కూడా ఎందుకు పంపించాడు? వాళ్ళ ఇళ్లల్లో లేరన్న విషయం తెలియదా? ఇక్కడ ఈ కథలో అర్థం చేసుకోవాల్సింది బాబాకు అన్నీ తెలుసు. నందు మార్వడి ఉంటే 5 రూపాయలు కాదు పిల్లవాడి చేతులు 500 పెట్టి పంపిస్తాడు. బాలా ఉంటే కూడా 5 రూపాయలకు బదులు 50 రూపాయలు ఇచ్చి పంపిస్తాడు బాబాకు. వాళ్ళు లేరనే ఈ నాటకం నడపాలనే బాబా ఈ కథంతా నడిపారు. నాకు చాలామంది కొన్ని ప్రశ్నలు వాళ్ళు వేస్తుంటే మామూలుగా చాటింగ్లో కానీ యూట్యూబ్లో కానీ ఒక అతను వేసినటువంటి ప్రశ్నకు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. బాబాకు తెలియదా నందుమారుడి లేడని, బాలా లేడని తెలియదా, ఎందుకు పంపించాడు అనేటువంటి ప్రశ్న నిజంగా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. రైట్, బాబా విషయ సచ్చరితకు సంబంధించి మనం లోతుగా అధ్యయనం చేయాలి, విశ్లేషణ చేయాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకునే ప్రయత్నము ప్రశ్న వద్దే మిగిలిపోకూడదు, దాన్ని ఇంకా లోతుగా ఆలోచించి శోధించాలి.
లేడనే కదా బాబా పంపించింది, ఉంటే నందు మార్వడి దగ్గర 5 రూపాయలు ఉండవా బాబా? ఇట్లా 5 రూపాయలు ఇవ్వమన్నారా? 500 రూపాయలు ఇచ్చేటువంటి ప్రేమ నందురామ్ మార్వడిది. కిరాణా షాప్ బాలా కూడా అంతే. ఆ విధంగా పంపిస్తారు. నాటకం అంతా కూడా అక్కడ కూర్చున్నటువంటి ఆ ధనికుడు చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండి నిజంగా వారికి బాబా యందు భక్తి ప్రేమలు ఉన్నట్లయితే వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చేవాడు, కానీ ఇవ్వడు. ఇక్కడ మీకు లౌకికపరమైనటువంటి విషయం ఒకటి చెప్తా వినండి. మనము ఏదో ఒక పని మీద ఒక గవర్నమెంట్ ఆఫీస్కో, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కో, ఎండిఓ ఆఫీస్కో, ఇంకెక్కడికో, జిల్లా పరిషత్ ఆఫీస్కో, కలెక్టర్ ఆఫీస్కో, మున్సిపల్ ఆఫీస్కో ఒక పని మీద వెళ్తాం. వాడు అక్కడ ఒక ఉండండి సార్, 10 నిమిషాలు కూర్చోబెట్టండి అనగానే రెండవ లూప్ లైన్ వెతుకుతాం. చూడయా, 100 200 ఇస్తాం, కానీ నువ్వు చేసి పెట్టి నీకెందుకు, నేను సంతృప్తి పరుస్తానుగా, ఇగో తీసుకో ఫస్ట్ అయితే 50 రూపాయలు. అదే భగవంతుని దగ్గరికి వచ్చేసరికి అడ్వాన్స్ పేమెంట్ ఉండదు. మనకు అడ్వాన్స్ పేమెంటు ఉండదు. ఇక్కడ ఇదే జరిగింది. ఇప్పుడు అంత తిప్పుతున్నప్పుడు జేబులో నుంచి తీసి ఒక 5 రూపాయలు ఇవ్వచ్చు కదా, ఈ పెద్ద మనిషి ఇవ్వలే. మీకు నేను ఒక లౌకికపరమైనటువంటి ఉదాహరణ చెప్తా చూడండి. ఇటీవల కాలంలో లాక్డౌన్ టైంలో గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది, అడ్వాన్స్ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్ కట్టినటువంటి వాళ్లకు 5% రిబేట్. సరే, మనం గవర్నమెంట్ చెప్పేదాన్ని మనం ఫాలో కావాలి, ఎవరు ఫాలో అయినా కాకుండా అని చెప్పి నేను మున్సిపల్ ఆఫీస్కి పోయి, సరే ఎవరుంటారులే లాక్డౌన్ టైం అని చెప్పి పోతే 1/2 కిలోమీటర్ లైన్ ఉంది ట్యాక్స్ కట్టడానికి 5% రిబేట్ అని చెప్పి. ముందులో పెద్ద ఆయన రిటైర్డ్ పర్సన్, సార్ ఎంత సార్ మీ ట్యాక్స్ అవుట్ ట్యాక్స్ అంటే, మాది అపార్ట్మెంట్ అండి, 2000 అండి అన్న. రిబేట్ ఎంత వస్తుంది సార్? 5% ఎంత? 100 రూపాయలు రిబేట్ వస్తుంది, ముందు కట్టేస్తున్నా. అంటే ఎంత మనము జాగ్రత్త పడతామో, ఒక మనకు లబ్ధి జరుగుతుందంటే అది లబ్ధి జరిగే చాలా చిన్న విషయం. 100 రూపాయలు అనేటువంటిది ఆల్రెడీ ఆటలు వస్తే 50 రూపాయలు అయిపోతాయి, కట్టేసాం. కానీ బాబా దగ్గర సేమ్ ఈరోజు ఈ బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎటువంటి నైజంతో ఉన్నాడో, మనం కూడా ఈ బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలే కాదు మన లౌకిక విషయాల్లో కూడా మనం అలానే ఉన్నాం. బాబా నువ్వు ఇది చేసే చెయ్యగానే నీకెందుకు సార్? వరాల సాయికి మొక్కున్నాను సార్, మా అమ్మాయి పెళ్ళి అయిపోవాలి సార్, అయిపోగానే మీకు వరాల సాయికి మంచిది ఏదైనా చేయిస్తాం సార్, లేకపోతే బాబా షిరిడీకి వచ్చి నీకు ఇస్తానండి, మా అబ్బాయికి ఉద్యోగం రానియండి. అంటే ఇక్కడేమో మనకు ఇచ్చిన తర్వాత, అంటే ప్రసాదించిన తర్వాత మనం ఇస్తాం. లౌకికపరమైనటువంటి విషయాల్లో మాత్రం మనం ఎక్కడైనా పని చేయించుకోదలుచుకుంటే ముందు డబ్బులు ఇచ్చేస్తాం. మనకి మా అబ్బాయిని దుబాయ్ పంపిస్తానారండి, ఒక 50,000 ముందు కట్టమన్నారండి, కట్టేశాను. బాబా మా అబ్బాయికి దుబాయ్ పోయే ప్రాప్తం కలిగించు, దుబాయ్ వీసా పోయి వాడు అక్కడ ఉద్యోగంలో చేరగానే మొదటి నెల జీతం రాగానే మొదటి నెల జీతంలో నీకు ఒక 10% నీకు హుండీలో వేస్తాను బాబా దగ్గర. ఇది మనం లౌకికపరమైనటువంటి విషయాల్లోనే ఈ విధంగా ఉంటే బాబా దగ్గర పారమార్థికమైనటువంటి సాధన, పారమార్థికమైనటువంటి విషయాల్లో మనం అనుగ్రహాన్ని పొందాలంటే ఎంత సంక్లిష్టంగా ఉంటుందో ఆ పరిస్థితి ఆలోచించండి. అందుకనే ఆ పెద్ద మనిషి ఇంత జరుగుతున్నా సరే చూస్తున్నా, మళ్ళీ తొందర పెడుతున్న బాబాను, బాబా తొందరగా వెళ్ళాలి, ఇవ్వు ఇవ్వు ఇవ్వు, బ్రహ్మజ్ఞానం అదేదో ఘన పదార్థంలాగా, సరే అని చెప్పి బాబా చెప్తూ ఉంటాడు. ఓ మిత్రమా, నేను నడుపుతున్నది అంతటినీ గ్రహించకపోవడం ఏంటి? నువ్వు ఇచ్చట కూర్చుండి నువ్వు బ్రహ్మమును చూచుటకై తొందరపడుతున్నావు కదా, సూక్ష్మంగా ఒకసారి ఆలోచించు. బ్రహ్మజ్ఞానం చూచుటకు, దాన్ని పొందుటకు 5 వస్తువులు నువ్వు సమర్పించాలి. సమర్పించగలుగుతావా? 1, పంచ ప్రాణములను, అంటే ప్రాణము పైన తీపి ఉండకూడదు. ఇంకా నేను ఇగో 80 సంవత్సరాలు బతుకుతాను, ఇప్పుడు 40 సంవత్సరాలు, ఇంకో 40 సంవత్సరాలు హాయిగా బతుకుతాను, లేకపోతే 60 సంవత్సరాలు, ఇంకో 20 సంవత్సరాలు బతుకుతాను, అబ్బో నా ప్రాణాన్ని కాపాడుకోవాలి. పంచ ప్రాణాలను సమర్పించాలి, పంచేంద్రియములను సమర్పించాలి. నీ పంచేంద్రియములు ఇంకా బ్రహ్మజ్ఞానాన్ని పొందడం దాన్ని తప్ప ఇంకా దేనికోసం అవి ఆతృత పడకూడదు. 3, చాలా క్లిష్టమైనటువంటిది, మనస్సు.
మనం ఎంత ఆపుకుందామన్నా కళ్ళాలేసి లాగిపెట్టినా వెళ్తూనే ఉంటుంది పరిగెడుతూనే ఉంటుంది. మనసును సమర్పించాలి, బుద్ధిని. నీ బుద్ధి రకరకాల కుయుక్తులు పన్నుతూ ఉంటుంది, యుక్తులు పన్నుతూ ఉంటుంది. అటువైపు వెళ్లకుండా ఆ బుద్ధిని ఆధీనంలో పెట్టుకోవాలి. ఐదవది అహంకారం. ఈ అహంకారం కూడా బ్రహ్మజ్ఞానాన్ని సాధించడానికి ఈ మూడి ఈ నాలుగింటిని మనం స్వాధీనంలో పెట్టుకున్నా. అహంకారం అనేటువంటిది స్వాధీనంలో పెట్టుకోవడం, అది సమర్పించడం చాలా కష్టం. ఈ నాలుగు పెట్టిన తర్వాత నాకు బ్రహ్మజ్ఞానం రాబోతుంది, ఇక నేను సంపాదించుకుంటే నా అంత బ్రహ్మజ్ఞాని లేడీ అని చెప్పి అనేటువంటిది ఎక్కడ ఒక్కక్కడ మన శరీరంలో తిరుగుతూ ఉంటుంది అహంకారం. రాని బ్రహ్మజ్ఞానం అప్పుడు నేను కదా అనేటువంటిది. కాబట్టి ఈ ఐదింటిని నువ్వు సమర్పించాల్సి ఉంటుంది. మరి అప్పుడు ఈ ఐదింటిని సమర్పిస్తే బ్రహ్మజ్ఞానము, లేకపోతే నువ్వు అనుకున్నటువంటి ఆత్మసాక్షాత్కారము, ఇవన్నీ కూడా లభిస్తాయి. కానీ వాటిని సమర్పించడం అనేటువంటిది చాలా కఠినమైనటువంటిది. అది చాలా కత్తి ధారవలే, కత్తి ఎంత షార్ప్గా ఉంటుంది చివరిలో, ఆ కత్తి ధారవలే చాలా షార్ప్ అయినటువంటి. కాబట్టి నువ్వు అటువంటి విధంగా నువ్వు సమర్పిస్తే నీకు ఆ బ్రహ్మజ్ఞానము, ఆత్మ సాక్షాత్కారము లభిస్తుంది అని చెప్పి బాబా చెప్తారు. అదే కాకుండా బాబా చెప్పినటువంటి మాటల్లో బ్రహ్మజ్ఞానానికి, ఆత్మ సాక్షాత్కారానికి యోగ్యత ఏంటి అని చెప్పి, ముముక్షుత లేదా స్వేచ్ఛ నందుటకు తీవ్రమైనటువంటి కోరిక. ఎవరైతే తను బుద్ధుడనని గ్రహించి బంధముల నుండి విడిపోవుటకు కృతనిచ్యుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్య పెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు. ఎందుకంటే ఈ బంధనాలన్నీ ఉన్న తర్వాత నువ్వు ఎక్కడ ఆత్మసాక్షాత్కారం నీలో కలుగుతుంది. అదేవిధంగా విరక్తి లేదా ఇహపర సుఖములందు విసుగు చెందుట. ఇహపర సుఖములందు గల గౌరవములను విషయములకు విసుగు చెంది పారమార్థిక రంగంలో ప్రవేశించాలి. వాటిని విసుగు చెందితేనే ఈ పారమార్థిక రంగంలో ప్రవేశించడానికి నీకు అర్హత లభిస్తుంది. అంతర్ముఖత, నీలోనికి నువ్వు చూసుకోవడం, నీలోనికి నువ్వు చూసుకొని మన ఇంద్రియాలు బాహ్యమును చూచుటే భగవంతుడు మనకు సృజననిచ్చాడు. కనుక మనుషుడెప్పుడు బయట ఉన్నవాడినే చూస్తాడు, కానీ ఆత్మ సాక్షాత్కారం లేదా మోక్షము కోరుకునేవారు దృష్టిని లోపలికి పోనిచ్చి లోపల ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి దాన్ని చూడగలగాలి. అప్పుడే నీకు ఆ యోగ్యత వస్తుంది. పాప విమోచన పొందుట. మనుష్యుడు దుర్మార్గము నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సు చలించకుండా నిలబెట్టనప్పుడు జ్ఞానము ద్వారా అనే కూడా ఆత్మ సాక్షాత్కారము పొందలేడు. అంటే జ్ఞానమున్నా సరే ఈ పై విషయాలు ఏవైతే ఉన్నాయో, దుర్మార్గముల నుండి బుద్ధి మరణించకపోతే, తప్పులు చేయడం మానకపోతే, ఆ మనసు మారకపోతే జ్ఞానమున్నా కూడా నీకు ఆత్మ సాక్షాత్కారం లభించదు అనేటువంటిది అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. సరి అయిన నడవడి, ఎల్లప్పుడూ సత్యం పలుకుచు తపస్సు చేయుచు లోన జూచు బ్రహ్మచారిగా నుండిగా ఉంటే కానీ ఆత్మ సాక్షాత్కారం లభించదు. ప్రియమైన వారికంటే శ్రేయస్కరమైన వాటిని కోరుట. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం చాలా ప్రియమైనటువంటి విషయాలు కోరుతాం, కానీ బాబా మాత్రం మనకు శ్రేయస్కరమైనటువంటి విషయాలనే ఇస్తాడు. లోకంలో మనందరికీ కూడా చాలా ప్రియమైనటువంటిది ఉంటుంది. రెండవది శ్రేయస్కరమైనటువంటిది ఏది అనేటువంటిది మనం తెలుసుకోలేం. కాబట్టి ప్రియమైనటువంటి వాటికంటే కూడా నీకు ఆత్మ సాక్షాత్కారం పొందడానికి కావలసినటువంటి శ్రేయస్కరమైనటువంటి దానికోసం నువ్వు ఆలోచించాలి. మనస్సు ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోవడం ఎట్లా? అది శరీరము ఒక రథమైతే ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథము నడుపునటువంటి సారథి, మనస్సు అనేటువంటిది కళ్ళెము, ఇంద్రియాలు గుర్రము. ఇంద్రియ విషయములు వాని మార్గములు ఎవరికి గ్రహించు శక్తి లేదో వారు మనస్సు చంచలమవుతుందో, ఎవరి ఇంద్రియములు ఆధీనములో లేవో వాడు గమ్యస్థానాన్ని చేరలేడు. చావు పుట్టుకల చక్రంలో పడిపోయి
ఎవరికీ గ్రహించు శక్తి లేదో, వారి మనస్సు స్వాధీనమందు ఉన్నదో, ఎవరి ఇంద్రియాలు స్వాధీనంగా ఉండి ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గాలతో లాగి పట్టుకోగలడో వాడు గమ్యస్థానాన్ని చేరగలడు, అదే విష్ణు పదమును కూడా చేరగలడు. ఎవరైతే మనస్సుకు కళ్ళాలు వేయకుండా ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేరో వారు ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందలేరు. ఎవరైతే మనసును పగ్గంతో లాగి పెట్టుకుంటారు, అంటే మనం బండికి కట్టినటువంటి ఎడ్లు కానీ గుర్రాలు కానీ పోకుండా ఉండడానికి ఆ కళ్ళెం ఆ తాడును లాగి పెడతామో, ఆ విధంగా మన మనస్సును లాగి పెట్టుకుంటామో, అప్పుడు మనకు అసలైనటువంటి ఆత్మ సాక్షాత్కారం అక్కడ లభిస్తుంది. మనసును పావనం చేయుట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా లాభాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనసు పావనం కాదు. ఎందుకంటే మన మనస్సు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆపేక్షతో ఉంటుంది, ఏదో ఒక దాన్ని పొందాలని పొందేటువంటి తపన. అట్లా ఉన్నటువంటి వారి యొక్క మనసు పావనం కాదు. మనసు పావనము కానిదే ఆత్మ సాక్షాత్కారం పొందలేదు. పావనమైనటువంటి మనసులోనే వివేకం వైరాగ్యం మొలకెత్తి క్రమంగా ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది. కాబట్టి మన యొక్క మనస్సును పావనం చేసుకునేటువంటి పనిలో ఎప్పుడు ఉండాలి, ఉంటే అప్పుడు మనకు వివేకం ఆలోచించేటువంటి అసలైనటువంటి రీతిలో ఆలోచించేటి వివేకం, అదేవిధంగా వైరాగ్యము మనలో మొలకెత్తి ఆ మొలకలు మహావృక్షమై ఆ మహావృక్షంలో మనకు అద్భుతమైనటువంటి ఆ మహావృక్షం నీడన ఆత్మ సాక్షాత్కారం లేదా బ్రహ్మజ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. ఇది అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే పదే పదే ఎప్పుడూ కూడా మనము మన యొక్క మనస్సు కోరికల వైపే పోతూ ఉంటుంది. ఆ కోరికలను అదుపు చేసుకోలేకపోతే మనం పారమార్థికమైనటువంటి సాధన మనం చేయలేం. తర్వాత 9వది చాలా అత్యద్భుతమైనటువంటిది, గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మమైనటువంటిది, గూఢమైనటువంటిది. ఎవరైనను తన స్వశక్తితే అది పొందుట సాధ్యం కాదు. కనుకనే ఆత్మ సాక్షాత్కారం పొందిన ఇంకొకరి సహాయం మిక్కిలి అవసరం. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేనిది అంత సులభంగా అది గురువు వద్ద నుంచి మాత్రమే పొందవచ్చు. వారా మార్గాన నడిచి ఉన్నారు కాబట్టి వారిని ఆశ్రయించినటువంటి వారికి అది చాలా సులభతరంగా త్వరగా లభించడానికి ఒక ప్రగతి మార్గము సద్గురు యొక్క పాదాలు. అందుకనే మనమందరం కూడా ఈరోజు సద్గురు పాదాలను ఎందుకు ఆశ్రయించాం? మనకు అద్భుతమైనటువంటి మోక్ష మార్గాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని, మనల్ని మనం అంతర్దృష్టితో చూసుకునేటువంటి ఒక జ్ఞానాన్ని పొందడానికి ఈరోజు మనం సద్గురుని ఆశ్రయించాం. అదేవిధంగా భగవంతుని యొక్క కటాక్షం. ఇవన్నింటికంటే మిక్కిలి అవసరమైనది భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలిగజేసి సురక్షితంగా భవసాగరము నుంచి తరింపజేస్తాడు. వేదమును అభ్యసించడం వల్ల కానీ, మేధాశక్తి వల్ల కానీ, పుస్తక జ్ఞానం వల్ల కానీ ఈ యొక్క ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దాన్ని పొందగలుగుతారు. అట్టివారికే ఆత్మ తన స్వరూపము తెలియజేయునని కంఠోపనిషత్తు చెప్తుంది. కాబట్టి మనం భగవంతుని కటాక్షం తప్పనిసరి. ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదివినా ఏం చదివినా అది లేనిది మనం ఏమీ చేయలేం. ఇదంతా చెప్పిన తర్వాత బాబా అంటారు, అయ్యా నీ జేబులో బ్రహ్మము 50 ఇంతలు 10 రూపాయల నోట్ల రూపంలో 250 ఉన్నది, దయచేసి దాన్ని బయటికి తీయము అనెను. ఆ పెద్ద మనుషుడు తన జేబులో నుంచి నోట్ల కట్ట బయటకు తీశాను. లెక్క పెట్టగా సరిగ్గా 25 10 రూపాయల నోట్లు ఉండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడి బాబా సర్వజ్ఞతను చూసి మనస్సు కరిగాను. బాబా పాదాలపై పడి వారిని ఆశీర్వాదం పొందాను. అప్పుడు బాబా ఇట్లనేది, నీవు బ్రహ్మపు నోట్ల కట్టలను చుట్టి పెట్టుకున్నావు. నీ పేరాసను లోభాన్ని పూర్తిగా వదలనంత వరకు నువ్వు నిజమైన బ్రహ్మమును చూడలేవు.
ఎవరి మనస్సు ధనము యందు సంతానమునందు ఐశ్వర్యమునందు లగ్నమై ఉన్నదో వాడ అభిమానమును పోగొట్టుకొనంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలుగుతాడు? అభిమానం అనేటువంటి భ్రమ, ధనమందు తృష్ణ దుఃఖము సురిగుండం వంటిది. అది అహంభావమును మొసళ్ళతో నిండి ఉంటుంది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాసయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువములు లాంటివి. ఈ రెండు కూడా, పేరాస బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఉత్తర దక్షిణ ధ్రువములు లాంటివి. అవి శాశ్వతంగా ఒకరికొకరు బద్ధ వైరము కలిగినటువంటివి. ఎక్కడ పేరాస గలదో అక్కడ బ్రహ్మం గురించి ఆలోచించటకు కానీ దాన్ని ధ్యానించటకు కానీ తావులేదు. అట్లయినచో పేరాస గలవాడు విరక్తి మోక్షము ఎట్లు సంపాదించగలడు? లోపికి భ్రాంతి కానీ సంతుష్టి కానీ దృఢ నిశ్చయం కానీ ఉండవు. మనస్సునందు మాత్రము పేరాసయున్నను సాధనములన్నీయు నిష్ప్రయోజనాలు. ఎవరు లాభాపేక్ష రహితుడు కారో, ఎవరు లాభాపేక్ష కాంక్షను విడవడో, ఎవరికి వాటి యందు విరక్తి లేదో అట్టివారు గొప్ప చదువురైనప్పటికీ వారికి వారి యొక్క జ్ఞానము ఎందుకు పనికిరానటువంటిది. ఆత్మసాక్షాత్కారం పొందుట ఇది సహాయపడదు. ఎవరు అహంకార పూరితురో, ఎవరింద్రియ విషయాల గురించి ఎల్లప్పుడూ చింతించుదురో వారికి గురుబోధలు నిష్ప్రయోజనాలు. మనస్సు పవిత్రపరచుట తప్పనిసరి. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నాలన్నీయు ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకోగలడో, దేనిని శరీరముకు పట్టించుకోగలడో దానినే వాడు తీసుకొనలేడు. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికేది కావలసిన దానిని ఇవ్వగలను. కానీ వానికి పుచ్చుకునే యోగ్యత గలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీకు తప్పక మేలు పొందుదు. ఈ మసీదులో కూర్చొని నేను అసత్యములు పలకను. అద్భుతమైనటువంటి బ్రహ్మజ్ఞానం ఎంత చక్కగా చెప్పాడు చూడండి. నేను ఇవ్వడానికే ఇక్కడ కూర్చొని ఉన్నాను, కానీ అది ఇవ్వడానికి నేనున్నాను, కానీ ఎవడైతే వస్తాడో వాడికి తీసుకోవడానికి ఆ యోగ్యత ఉందా లేదా అనేది నేను ఖచ్చితంగా పరీక్షిస్తాను అంటారు బాబా. 16-17 అధ్యాయాలు సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్. పద్దెనిమిది 19 అధ్యాయం చాలా అద్భుతమైనటువంటి కథలు ఉన్నటువంటి అధ్యాయం. హేమాట్ పంత్కు గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి అధ్యాయం. అదేవిధంగా గురుత్వం అనేటువంటి తాళం చెవిని మనందరికీ ఈ అధ్యాయాల ద్వారా బాబా ఇచ్చాడు. అంత అద్భుతమైనటువంటిది. క్రితం అధ్యాయంలో మనము బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఒక ధనుకుడు బాబా ఏ విధంగా వారికి హితబోధ చేశారో హేమాట్ పంత్ చాలా చక్కగా ఇక్కడ వివరించారు. ఎందుకంటే క్రితం అధ్యాయంలో చెప్పుకున్నట్టు సద్గురువు మొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారం వైపు దారి చూపుననేటువంటి విషయం అక్కడ తెలియజేశారు. ఈ విషయంలో సద్గురువు బోధించిన దానికి ఇతరులకు వెల్లడించరాదని కొందరు అంటారు. అట్లా గురువు బోధించిన దాన్ని వెల్లడించినచో ఆ బోధలు నిష్ప్రయోజనం కలుగుతాయని వారి ఆలోచన. కానీ ఇది సరైనటువంటిది కాదు. సద్గురువు వర్షాకాలంలో మేఘం లాంటి వారు. వారు తమ అమృతతుల్యమైనటువంటి బోధనలను పుష్కలంగా విశాలమైనటువంటి ప్రదేశంలో కురిపిస్తారు. వాణిని మనం అనుభవించి హృదయపూర్వకంగా తృప్తిగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచంగా ఇతరులకు వెల్లడించవలను. ఇది వారు మన జాగ్రత్త అవస్థలో కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయంలను కూడా వాటికి కూడా ఇది వర్తించును. తమ స్వప్నంలో నేర్చుకున్నటువంటి రామరక్షా స్తోత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ప్రేమగల తల్లి గుణమిచ్చేటువంటి ఔషధము అది చేదుగా ఉన్నప్పటికీ బిడ్డల మేలు కోసం గొంతులో త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయాలను బాబా తన భక్తులకు బోధించేవారు. వారి మార్గము రహస్యమైనటువంటిది కాదు, అది బహిరంగమైనటువంటిది. వారి బోధనలను అనుసరించి భక్తుల ధ్యేయములు నెరవేరేటివి. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి ఆత్మ యొక్క
సౌందర్యమును చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యాలను జంట ఫలములు చేతికి వచ్చును. అబ్బా, ఇంత అద్భుతమైనటువంటి మాట చెప్పారంటే ఇక్కడ వివేక వైరాగ్యములు అనేటువంటి జంట ఫలములు మన చేతికి వస్తాయి. వారిని సేవించి వారి ప్రేమను పొందినచో అవి మనకు నిరతం లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనతో తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని యొక్క సహాయం చేతనే లభించును. కాబట్టి సద్గురువు కోసము మనం తప్పకుండా వెతకవలను, వారి కథలు వినవలను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సేవ చేయవలను. ఇక ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి కథను మనం చెప్పుకుందాం. ఈ కథ చెప్పుకునే ముందు ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం, ఎప్పుడైతే ఈ సద్గురువు యొక్క కథలను మనం వింటూ ఉంటామో, ఎప్పుడైతే పారాయణ చేస్తూ ఉంటామో, అప్పుడే అసలైనటువంటి ఆనందం మనకు లౌకికపరమైనటువంటి బాబా కోరికలు తీరిస్తే ఎంత ఆనందం కలుగుతుందో, బాబా యొక్క కథలు లీలలు చదివేటప్పుడు కూడా అంతకు పదింతల ఆనందాన్ని మనం పొందగలగాలి. సాటే కథ. సాటే చాలా బాగా బ్రతికినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి వ్యాపారంలో నష్టం వస్తే చాలా మనోవేదనకు లోనవుతాడు. లోనవుతే చాలామంది మిత్రులు, నువ్వు షిరిడీకి వెళ్ళు, బాబాను దర్శించుకుంటే నీ మనస్సు కుదుట పడుతుందని చెప్పి షిరిడీకి పంపిస్తే, అక్కడ బాబా వారికి గురుచరిత్ర పారాయణ చేయమని చెప్పి చెప్తారు. గురుచరిత్ర ఒక పారాయణ పూర్తయిన తర్వాత బాబా స్వప్నంలో కనిపించి ఒక పిల్లవాడికి, విద్యార్థికి ఉపాధ్యాయుడు బోధిస్తున్నట్టుగా బోధిస్తారు. అదేమో అర్థం కాక దీక్షిత్ గారికి చెప్తారు సాటే, నాకు ఈ విధంగా స్వప్నం వచ్చింది, బాబాను అడగండి మరొకసారి పారాయణ చేయాలా లేకపోతే నేను సరిగ్గా చేస్తున్నానా చేయట్లేదా అనేటువంటిది చెప్పండి అని చెప్పి అడుగుతారు. అప్పుడు బాబా మరొకసారి చేయమని చెప్పంటారు. అక్కడే ఉన్నటువంటి హేమాట్ పంతు తన మనస్సులో ఒక చంచలత వస్తుంది. అరే, నేను 40 సంవత్సరాలుగా గురుచరిత్ర పారాయణ చేస్తున్నానే, షిరిడీకి బాబా సాన్నిధ్యం లభించి 7 సంవత్సరాలు గడిచిందే, అటువంటి నాకు ఎటువంటి స్వప్నదర్శనము లేదు, ఎటువంటి అనుగ్రహము లేదు, 7 రోజులు చరిత్ర చదువుట పూర్తి చేయగానే అతనికి ఇంత అనుగ్రహమా సాటేకు అని చెప్పి లోపల మనసులో కలకలం రేగుతుంది. ఇది గ్రహించినటువంటి బాబా అతనిని శ్యామా దగ్గరికి వెళ్ళి 15 రూపాయల దక్షిణ తీసుకురమ్మని చెప్పి అడుగుతారు. మీరు మసీదు నుంచి వచ్చినట్లున్నారే, మీరు ఎలా చికాకుకో చంచలంగా ఉన్నారు, మీరు ఒంటరిగా వచ్చారే, ఇలా కొంతసేపు కూర్చొని విశ్రాంతి తీసుకుని నా పూజ పూర్తి కాగానే మనం మాట్లాడుకుందాము అంటారు. ఈలోగా తాంబూలం తెచ్చివిచ్చారు. పిమ్మట ఆనందంగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి అతను లోపలికి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కిటికీలో ఏకనాథ భాగవతం, సుప్రసిద్ధ మరాఠీ గ్రంథం, ఇది అక్కడ పెట్టి ఉంటుంది. ఆ రోజు ఏదైతే తన అధ్యాయం అసంపూర్తిగా చేసుకొని వచ్చాడో ఆ యొక్క పుస్తకం తీసేసరికి ఆ అధ్యాయంలో పేజీలు వస్తాయి. సరే బాబా, నేను ఇది పూర్తి చేయకుండా వచ్చాను కాబట్టి ఇది పూర్తి చేయడానికి ఇక్కడ పంపించారని చెప్పి శ్యామా పూజ చేసుకునేలోపు వారు దాన్ని ఏకనాథ భాగవతాన్ని చదువుతారు. తర్వాత హేమాట్ పంత్ శ్యామాకు చెప్తారు, నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకుని వచ్చాను, నీ వద్ద నుండి బాబా 15 రూపాయలు దక్షిణ తీసుకురమ్మన్నారు, నన్ను ఆజ్ఞాపించారు అంటారు. ఆ తర్వాత నీతో కొంతసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత రమ్మన్నారు అని చెప్పి చెప్తారు. అప్పుడు శ్యామ, నా వద్ద డబ్బు లేదు, నా 15 సాష్టాంగ నమస్కారాలు ఆ పైకం బదులుగా బాబాకు సమర్పించాను, తీసుకోండి అంటారు. సరే, నీ నమస్కారంలో ఆమోదించడం నేను తీసుకున్నాను, కూర్చో కొంతసేపు మాట్లాడుకుందాము అని చెప్పి బాబా యొక్క లీలలు పరమ ఆశ్చర్యకరమైనటువంటివి. నేను పల్లెటూరు వాడను, నువ్వు నన్ను బాబా లీలకు సంబంధించి చెప్పమంటున్నావు, నీవు చదువుకున్న పట్టణవాసివి, నీవు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని లీలలు చూచియే ఉంటావు, వాణిని నీ అందు ఎట్లా వర్ణించగలను. సరే, ఈ తమలపాకు ఒక్కా సున్నము తీసుకొని తాంబూలం వేసుకును, నేను లోపలికి పోయి దుస్తులు ధరించి వస్తాను. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి హేమాట్ పంత్ మాట్లాడుతూ కూర్చున్నారు. అతను ఇట్లా, దేవుని యొక్క లీలలు కనుగొనుట చాలా కష్టమైనటువంటిది, వారి లీలలకు అంతే లేదు, వారి లీలలను మనం ఎట్లా గ్రహించగలుగుతాం, వారి లీలలతో వినోదించు
వినోదించడమే కాక వారు వాణిని నటించినట్లు కనిపిస్తారు. మా వంటి జానపదులకు ఏమీ తెలియదు. బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పారు? నీ వంటి పండితులను నా వంటి పామరుల వద్దకు ఎలా పంపుతారాయన? వారి మార్గములు ఊహించనటువంటివి. అవి మానవ చేష్టలు కాదని చెప్పవచ్చు. ఈ ఉపోద్ఘాతంతో శ్యామ ఇట్లనేను, నాకొక కథ జ్ఞప్తుకొచ్చుచున్నది, అది నీకు చెప్పదను. నాకది స్వయంగా తెలియను. భక్తుడెంత మనోనిశ్చయంతో పట్టుదలతో నుండునో బాబా అంత త్వరగా వారికి సహాయపడను. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశములను ఇచ్చును. ఇచ్చడ ఉపదేశము అనగా నిర్దేశము. ఉపదేశం మాట విన్నగానే హేమాడ్పంత్ మనసులో ఒక స్మృతి తలుక్కున మెరిచింది. వెంటనే సాటే గురుచరిత్ర పారాయణ గుర్తుకొచ్చింది. తన మనస్సును శాంతి కలిగించే నిమిత్తం బాబా తనను ఇచ్చటకు పంపినని అప్పుడు తెలిసింది. అప్పటికి ఈ భావము మనసుకు వచ్చింది. శ్యామ చెప్పు కథలు వినుటకు సిద్ధమయ్యాను. ఆ కథలనియు బాబాకు తన భక్తులపై ఎట్టి దయా దాక్షిణ్యాలు కలవో తెలియజేస్తాయి. వాణిని వినగా హేమాడ్ పంత్కు ఒక విధమైన సంతోషము కలిగను. శ్యామ ఈ కథను చెప్పాడు. రాధాబాయి దేశ్ముఖ్ సంగమనేరుకు చెందినటువంటి దేశ్ముఖ్ కుటుంబానికి చెందినటువంటి వృద్ధురాలు. ఎలాగైనా సరే బాబా దగ్గర ఏదో ఒక ఉపదేశం తీసుకోవాలి, ఉపదేశం తీసుకుంటే తన జీవిత పరమార్థం సాధించినట్టు అవుతుందని చెప్పి వచ్చి బాబా ఉపదేశం ఇచ్చే వరకు ఉపవాసం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. శ్యామ కంగారు పడిపోతూ ఉంటాడు. అరే ఈ ముసలావిడ ప్రాణాలు పోతే బాబాకు అప్రతిష్ట అని చెప్పి బాబా దగ్గరికి వచ్చి బాబా ఏంటి శ్యామ అని అడుగుతాడు. ఏముంది బాబా, ఇక్కడికి భక్తులు నువ్వే పిలుచుకొచ్చుకుంటావు, రప్పిస్తావు, ఈడ్చుకొస్తావు, మళ్ళీ వారి కోరికలను తీర్చకుండా ఇక్కడ వాళ్ళకు రకరకాలైనటువంటి పరీక్షలు పెడతావు, వారేమో అక్కడ నానా యాతనలు పడుతుంటారు, నువ్వు మసీదులో మామూలుగా ఉంటావు. బాబా ఆ ముసలావిడ రాధాబాయి దేశ్ముఖ్ ఉపవాసంలో ఉంది, ఆ ముసలావిడ చనిపోయింది అనుకోండి, అప్రతిష్ట మీకే, దయచేసి ఆ తల్లిని పిలిచి మాట్లాడండి అని చెప్పి బాబాను శ్యామ ప్రాధేయపడతాడు. అప్పుడు బాబా ఆ ముసలావిడను పిలిపించి రాధాబాయి దేశ్ముఖ్ను ఒక అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ ఉంటాయి. ఓ తల్లి, అనవసరమైన యాతనకేలా పాల్పడి చావును కోరుకుంటున్నావు. నీవు నిజంగా నా తల్లివి, నేను నీ బిడ్డను, నా యందు కనకరించు, నేను చెప్పినది పూర్తిగా వినుము, నీకు నా వృత్తాంతము చెప్పేదను. నీవు దానిని బాగా వినినచో నీకు అది మేలు చేయను. నాకొక గురువు ఉండెను, వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్థ హృదయులు. వారికి చాలా కాలం నేను సుశ్రుత చేసి తిని, కానీ నా చెవిలో వారు ఏ మంత్రమూ ఊదలేదు. నాకు వారిని వదిలిపోవాలన్న తలంపే లేకుండెను. నేను వారితో ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములు గ్రహించుటకు నిశ్చయించింది. కానీ వారి మార్గమే వారిది. వారు నా తల గొరిగించారు, నా నుండి 2 పైసలు దక్షిణ అడిగారు. నేను దానిని వెంటనే వారికి సమర్పించితిని. మీ గురువు పూర్ణకాయలైనచో వారికి మిమ్మల్ని దక్షిణ అడిగేటువంటి అవసరం ఏముందని అనిపించవచ్చు, కానీ దానికి సమాధానం సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కాదు. ధనముతో వారు చేయుచున్నది వారు ఏం చేస్తారు? వారు కోరిన 2 కాసులు, 1 నిష్ట, 2 సంతోషంతో కూడినటువంటి స్థైర్యం. నేను ఆ 2 వారికి సమర్పిస్తుని. వారు ప్రసన్నులైరి. నా గురువుని నేను అట్లా 12 సంవత్సరాలు సేవిస్తుని. వారే నన్ను పెంచి పోషించిరి. భోజనమును కానీ వస్త్రమును కానీ నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారి ప్రేమావతారమని చెప్పవచ్చు. ఆ ప్రేమను నేను ఎట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించేవారు. ఆ విధమైనటువంటి గురువే ఉండరు. నిరంతర ధ్యానంలో నన్ను వారిని తదేకముగా చూచుచుండేవాణ్ణి. మేమిద్దరము ఆనందంతో మెనిగి తేలేవాళ్ళం. రాత్రి పగళ్ళు నిద్రాహారాలు లేక నేను వారి వైపు దృష్టి నిలిచితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేదు. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకు ఇంకొకటి లేదు. వారే నా ఆశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడూ వారి అందే నాటుకొని ఉండేది. ఇదియే వారు అడిగిన దక్షిణలో 1 పైసా సబూరి. 2వ పైసా నేను మిక్కిలి సంతోషంతో చాలా కాలము కనిపెట్టుకొని వారి సేవ చేసి తిని. ఈ ప్రపంచ సాగరంలో సబూరు అనే ఒక ఓడ నన్ను సురక్షితంగా దాటించింది. సబూరి అన్నది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నింటినీ తొలగించును, కష్టమును ప్రారంభించును, అనేక
విధములైనటువంటి అవాంతరాలను తొలగించి భయమును ప్రాణదూరును తుదకు జయమును కలగజేయును. సబూర్యుననది సుగుణమైనటువంటి లక్షణం. మంచి ఆలోచనలతో మంచి ఆలోచనలకు తోడు వంటిది. నిష్ఠా సబూరి అన్నవి అన్యోన్యమైనటువంటి అక్కా చెల్లెళ్ళు. నా గురువు నా నుండి ఇతరులు ఏవీ కూడా ఆశించలేదు. వారు నన్ను ఉపేక్షించక సర్వకాల సర్వావస్థల్లో కాపాడుచుండేవారు. నేను వారితో కలిసి ఉండేవాడిని. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను. వారి ప్రేమకు ఎక్కడా కూడా లోటు లేకున్నాను. వారు తమ దృష్టి చేత నన్ను కాపాడుచుండేవారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో ఎట్లు పెంచినో నన్ను కూడా మా గురువు తమ దృష్టితో అట్లే పెంచుతున్నారు. తల్లి తాబేలు ఒక నది ఒడ్డున ఉండి పిల్ల తాబేళ్ళు మరొక నది ఒడ్డున ఉంటాయి. తల్లి తాబేలు ఆ పిల్ల తాబేళ్లకు ఆహారం పెట్టదు, పాలిచ్చట కానీ చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును, పిల్లలు ఎదిగి పెద్దగవును. అట్లనే మా గురువు కూడా తమ దృష్టి నాయందు నిలిచి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు ఏమంత్రము ఉపదేశించలేదు. అటువంటిది నేను నీ చెవిలో ఏమంత్రము ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైనటువంటి తాబేలు చూపే మనకు సంతోషంనిచ్చేటువంటి జ్ఞాపకం అని గుర్తుపెట్టుకుండు. మంత్రము కానీ ఉపదేశము కానీ ఎవరి వద్ద నుండి పొందుటకు ప్రయత్నించకము. నీ ఆలోచనలు నీవు చేయుము, నువ్వు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థాన్ని సాధించగలవు. నాపై సంపూర్ణ హృదయంతో చూడుము. నీ ఆలోచనలు నువ్వు చేయు పనులు నా కొరకే వినియోగించు. నీవు తప్పక పరమార్థమును పొందెదువు. నాపై సంపూర్ణ హృదయంతో చూడుము. నేను నీ వైపు అట్లే చూసేదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమే చెప్పేదను. నిజము తప్ప మరేది మాట్లాడను. ఏ సాధనలు కానీ శాస్త్రములలో ప్రావీణ్యము కానీ అవసరం లేదు. నీ గురువు యందు ప్రేమ విశ్వాసములను ఉంచుము. గురువే సర్వస్వము, దాన్ని పూర్తిగా విశ్వసించుము. ఎవరైతే గురువు యొక్క మహిమలను గొప్పతనాన్ని గ్రహించదరో, ఎవరైతే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారంగా ఉద్దేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసము మానెను. చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం. ఎందుకంటే ఎవరు ఎంత లోతైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయంటే, గురువును ఆశ్రయించిన తర్వాత, అంటే ముఖ్యంగా సద్గురు సాయినాథుని ఆశ్రయించిన తర్వాత ఆయన పట్ల మనం ఎంత ప్రేమతో ఉండాలి అనేటువంటి దాన్ని, మన వైఖరి ఏ విధంగా ఉండాలనేటువంటి దాన్ని ఈ కథ మనకు చెప్తుంది. ఖచ్చితంగా 18-19 అధ్యాయాలు వీలైతే రేపు గురు పౌర్ణమి రోజు చదవండి అందరూ. చాలా మంచి అధ్యాయాలు. ఎవరైతే ఈ అధ్యాయాలు చదువుతారో వారికి గురుకృప తప్పకుండా లభిస్తుంది. ఆ తర్వాత హేమాట్ పంత్ ఈ కథ విని చాలా మిక్కిలి ఆశ్చర్యానికి గురవుతారు. తర్వాత ఇద్దరు కలిసి బాబా మధ్యాహ్న హారతి మసీదులో జరుగుతుంటే వెళ్తారు. అక్కడ ఖాళీ జాగాలో పురుషులు వీళ్ళందరూ కూర్చుంటే శ్యామ హేమాట్ పంత్ కూర్చొని వారిని, బాబా హేమాట్ పంత్ను శ్యామ ఇచ్చిన దక్షిణ ఇవ్వమనేను. అప్పుడు శ్యామ రూపాయలకు బదులు నమస్కారాలు సమర్పిస్తారంటే, సరే ఆ నమస్కారాన్ని స్వీకరించారని చెప్పమంటారు. సరే మీరిద్దరు కొంతసేపు మాట్లాడుకున్నారు కదా, ఇట్లయినచో మీరేమి మాట్లాడుతున్నారో చెప్పమంటే, గంట మసీదులో హారతి జరుగుతూనే ఉంటుంది, గంటల సౌండ్ జరుగుతూనే ఉంటుంది, దాంట్లో మొత్తము చెప్పుకుంటూ వస్తారు. అప్పుడు బాబా అడుగుతారు, ఆ కథ నచ్చిందా, దాని ప్రాముఖ్యమును నువ్వు గుర్తించుతివా అని బాబా హేమాట్ పంత్ను అడిగాను. అవును బాబా, నా మనశ్చాపల్యము నిష్క్రమించినది. అవును బాబా, నా మనశ్చంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్య మార్గమును నేను కనుక్కొంటిని అని చెప్పి చెప్పాడు ఆ కథ ద్వారా. నిజంగానే ఆ కథ అద్భుతమైనటువంటి సత్య మార్గానికి దారి. రాధాబాయి దేశ్ముఖ్ కథ. ఆ కథలో బాబా తన గురువు గురించి, అంటే తన గురువు గురించి చెప్పలేదు, తన పట్ల మనం ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. అప్పుడు బాబా హేమాట్ పంత్ తోటి ఈ విధంగా అంటాడు, హేమాట్ పంత్ సత్యమార్గం కలుగుంటున్నాను కానీ నా పద్ధతి చాలా మిక్కిలి విశిష్టమైంది. ఈ ఒక్క కథను జ్ఞాపకం ఉంచుకునము, అది మిక్కిలి ఉపయోగపడును. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానము అవసరము. దానిని అలవర్చుకున్నచో వృత్తులన్నీయు శాంతించును. కోరికలన్నీయు విడచి నిష్కామివై నువ్వు సమస్త జీవరాశి అందుగల భగవంతుణ్ణి ధ్యానించు. మనస్సు ఏకాగ్రతతో లక్ష్యము నెరవేర్చును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానించుము. అది ఏ జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరది
చేయలేనిచో రాత్రింబగళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారమును ధ్యానించండి. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత ధ్యాస ధ్యేయము అను ఈ మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యంతో నైక్యమై బ్రహ్మంతో కలిసిపోతాడు. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉండి దాని పిల్లలను ఇంకొక ఒడ్డున పెట్టి ఉంటాయి. తల్లి వాటికి పాలిచ్చుట కానీ పొదుపు చేయుట కానీ ఏమీ చేయదు. దాని చూపు మాత్రమే వాటికి జీవశక్తినిస్తుంది. చిన్న తాబేళ్ళు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకముంచుకుంటాయి. తల్లి తాబేలు చూపు చిన్నవాటికి అమృత ధారవలే పనిచేయును. అదియే వాటి బ్రతుకునకు సంతోషమునకు ఆధారం. గురువుకు శిష్యునికి గల సంబంధము ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి కాగానే మధ్యాహ్న హారతి పూర్తయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని చెప్పి మధ్యాహ్న హారతి పూర్తవుతుంది. అప్పుడు హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెడతారు. బాబా నమస్కరించి బాపు సాహెబ్ జోక్ బాబా చేతిలో మిఠాయి కలకండ పెడతాడు. దాన్ని బాబా హేమాట్ పంచ్ చేతిలో పెట్టి, ఈ కథను నీవు మనసున పెట్టుకొని జ్ఞాపకం ఉంచుకో, నీ స్థితి కలకండ వలె తీయగా ఉంటుంది, కోరికల నీవు నెరవేరును, నువ్వు సుఖముగా ఉండెదవు అని చెప్పి హేమాట్ పంత్కు ఆ కథ ద్వారా అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు. అప్పుడు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి, ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము అని చెప్పి ప్రార్థిస్తారు. అందుకు బాబా ఇట్లు జవాబిస్తారు, ఈ కథను వినుము, దీనిని మననము చేయము, నిధి ధ్యాసనము చేయము. అట్లయినచో నీవు భగవంతుణ్ణి ఎప్పుడూ జ్ఞాపకముంచుకుంటావు, జ్ఞాపకముంచుకొని ధ్యానించదవు, భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమవుతాడు. అద్భుతమైనటువంటి విషయాలను బాబా ఇక్కడ బోధించారు 17-18 అధ్యాయంలో. అదేవిధంగా ఇందులో అద్భుతమైనటువంటి బాబాయి చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి బోధన, అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. అదేవిధంగా ఇందులో ఇంకొక అద్భుతమైనటువంటి కథ ఏంటంటే, పనికి తగినటువంటి ప్రతిఫలం. బాబా పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని, మనం ఎవరితోటైనా పని చేయించుకుంటే దానికి తగ్గటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వమనడానికి, బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నం రాధాకృష్ణ ఇంటి సమీపంలోకి వచ్చి నిశ్చయం తీసుకుని రమ్మన్నాడు. ఒకడు పోయి దానిని తెచ్చి తీసుకుని వచ్చాను. బాబా వామన్ గోన్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణ పైకప్పుకు దాటి ఇంకొక పక్కకు దిగాను. బాబా అభిప్రాయం ఏమో ఎవరికీ తెలియదు. రాధాకృష్ణ మలేరియా జ్వరంతో నేను ఆ జ్వరం తగ్గించడానికి బాబా ఆ విధంగా చేశారని చెప్పి అనుకుంటారు. అయితే నిశ్చయం తెచ్చినటువంటి వాడికి 2 రూపాయలు ఇచ్చాడు. అంత డబ్బు ఇవ్వడము అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇష్టం లేదు. ధైర్యం చేసి ఎవరో ఒకరు అడుగుతారు, ఇంత డబ్బు ఎట్లా బాబా, 2 రూపాయలు ఎందుకు, ఆ నిత్యం తేవడానికి అంత అవసరం లేదు అని అంటే, సరే బాబా చెప్పినటువంటి మాట, కష్టపడి వాని యొక్క కూలి సరిగ్గాను దాతృత్వంతోనూ ధారాళంగా ఇవ్వవలనని బాబా చెప్పాను. బాబా సలహా ప్రకారం ప్రవర్తించినచో కూలివాడు కూడా పనిచేయను, పని చేయించేవాడు పనిచేసే వారులు కూడా ఇద్దరు సుఖంగా ఉంటారు, సమ్మెలకు తావుండదు, అందరూ సంతోషంగా ఉంటారనేటువంటిది బాబా చెప్పినటువంటి విషయం. 18-19 అధ్యాయాలు సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవత్. గురు వందనం సాయి చరణాలకు.